ఫ్యాక్ట్ నెంబర్ వన్, ప్లాస్టిక్. ప్లాస్టిక్ మన జీవితంలోనే సగం భాగంగా మిగిలింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ తప్ప మనకి ఏమీ కనపడదు. అసలు ప్లాస్టిక్ ఎవరు కనిపెట్టారు? అయితే లియో బెక్లాండ్ అనే సైంటిస్ట్ కనిపెట్టడం జరిగింది. ఈయన బెల్జియన్ అమెరికన్ కెమిస్ట్గా పనిచేశారు. ఫస్ట్ రియల్ సింథటిక్ ప్లాస్టిక్ని ఈయన కనుక్కోవడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, రాకెట్. రాకెట్ వినగానే మన మైండ్లో ఒక పేరైతే రన్ అవుతుంటుంది, ఆయనే అబ్దుల్ కలాం గారు. కానీ రాకెట్ అసలు ఫస్ట్ లాంచ్ చేసింది ఎవరు? ఆయన పేరే రాబర్ట్ గొనార్డ్. ఈయన 1926లో 16 మార్చ్ ఫస్ట్ రాకెట్ లాంచ్ చేశారు. అది కూడా లిక్విడ్ ఫ్యూయల్తో తయారు చేయబడింది. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, కోకోకోలా. కోకోకోలా చెప్పగానే నోరు ఊరుతుంది కదా, మీకు కూడా తాగాలనిపిస్తుంది కదా. కానీ ఒక్కటి వినండి, కోకోకోలాని తాగుతున్నప్పుడు మొదట్లో దాన్ని తలనొప్పి టానిక్గా వాడేవారంట. నా ఫ్యాట్స్ చూసి మీకు తలనొప్పి వస్తే వెళ్ళి ఖచ్చితంగా కోకోకోలా తాగండి. మాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, నిజానికి మన ప్రపంచంలోనే విషపూరితమైన పాము ఏంటంటే బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా అనే పేరు నలుపుగా ఉంటుందని కాదు, దాని నోటి లోపల నలుపుగా ఉంటుంది కాబట్టి దాని పేరు బ్లాక్ మాంబా అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, ఇది మీకు తెలుసా, మనం పుట్టేటప్పుడు 300 ఎముకలతో పుడతాం. మనం పెరిగేటప్పటికి అవి 206 ఎముకలుగా మిగులుతాయి. అవి ఎక్కడికి పోవే అనుకోకండి, మనం పెరిగే ముందు అవి జాయింట్స్గా మారి మన ఎలుగుదలకి ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, మీరు పక్షి గుడ్లు ఎప్పుడైనా చూసారా? అవి ఏ కలర్లో ఉంటాయి? ఖచ్చితంగా వైట్లోనే ఉంటాయి. కానీ నేను చెప్పబోయే పక్షి రంగురంగుల గుడ్లను పెడుతుందంట. దక్షిణ అమెరికాలోని ఈస్టార్ బర్డ్ అనే పక్షి రంగురంగుల గుడ్లను పెడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మీరు చూస్తున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇప్పుడు నిజాంది కాదు. ఎందుకనుకుంటారమ్మో? 1886లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని విగ్రహాన్ని రాగి కాపర్తో తయారు చేశారు. మొదట్లో అది చూసేటప్పటికి నానాల రంగులో ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే నిజమైతే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్, మనం ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయడానికి అస్సలు సిగ్గైతే పడము. కానీ నేను చెప్పబోయే పక్షి అయితే తన నీళ్ళు తాగడానికి కూడా సిగ్గుపడుతుంది. ఒక్కసారి ఒక వీడియో చూడండి. ఈ వీడియో తీయడానికి 16 మంది ఫోటోగ్రాఫర్లు 22 రోజులు కష్టపడ్డారంట. మనం ముందు వీడియోలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ వీడియో కూడా ఈ క్వశ్చన్ ఏంటంటే, మీరు హీరోస్ అయితే ఖచ్చితంగా జీరో అయితే ఎవరు కనిపెట్టారు? సో త్వర త్వరగా ఎవరైతే ముందు ఆన్సర్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళ ఫోటో కానీ వారి పేరు కానీ ఖచ్చితంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ట్విట్టర్. ట్విట్టర్ గురించి చాలామంది తెలుసు, చాలామంది తెలుసుకుంటున్నారు కూడా. కానీ మీకు ఫన్నీగా చెప్పాలంటే ట్విట్టర్లో లోగో ఉంటుంది కదా పక్షి, దాని పేరు ఏంటంటే లారీ. ఫ్యాక్ట్ నెంబర్ 11, చైనా ఇది కనిపెట్టింది, అమెరికా ఇది కనిపెట్టింది. కానీ మన భారతదేశం ఫస్ట్ ఏం కనిపెట్టిందో మీకు తెలుసా? అదే షట్ బటన్. మన ఇండియా ఫస్ట్ కనిపెట్టింది ఏంటంటే బటన్. అవి కూడా మన సముద్రంలో దొరుకుతాయి కదా గవ్వలు, వాటితో తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, మనం పళ్ళు ఊడిపోయిన ఆర్టిఫిషియల్ టీత్ మనం పెట్టుకుని సంతోషంగా ఉండగలుగుతున్నామంటే, ఆరోగ్యంగా తినగలుగుతున్నామంటే వారెవరు కాదు, చైనా వాళ్ళు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ టీత్ని చైనా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. సో వీడియో అయితే ఎవరు చూసారో ఖచ్చితంగా నా ధన్యవాదములు.